హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ ప్రకృతిలో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఆ అద్భుతాల వెనకాల ఉన్నటువంటి సీక్రెట్ ఏమిటి అని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు. ఒక్కోసారి తెలుసుకుంటారు, కానీ చాలా వరకు వాళ్ళకే ఆశ్చర్యం కలుగుతుంది దీని వెనకున్న రహస్యం ఏంటి అని తెలియక. ఈ వీడియోలో ప్రకృతిలో జరిగినటువంటి కొన్ని ఆశ్చర్యం కలిగించే విషయాల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ విషయం మీకు తెలుసా? మన ఇండియాలో తెల్లవారితే యునైటెడ్ స్టేట్స్ లో రాత్రి అవుతుంది, అక్కడ తెల్లవారితే మనకి రాత్రి అవుతుంది. కానీ మీరు ఎప్పుడైనా సేమ్ ప్లేస్ లో సేమ్ టైంలో రాత్రి అవటం తెల్లవారు అవటం చూసారా? అది ఎలా సాధ్యం అనుకుంటున్నారా? ఆర్కిటిక్ సర్కిల్ దగ్గర ఇలాంటి ఇన్సిడెంట్ ఎన్నో సార్లు జరిగింది. అంటే సేమ్ ఒకే ప్లేస్ లో సేమ్ ఒకే టైంలో ఒకవైపు వెలుగు ఉండటం, ఒకవైపు చీకటిగా ఉండటం. సెప్టెంబర్ 2015 ఆర్కిటిక్ సర్కిల్ దగ్గర ఉన్నటువంటి అలాస్కా క్రూస్ దగ్గర రికార్డ్ అయిన వీడియో ఇది. ఈ వీడియో సరిగ్గా రాత్రి 10 గంటల సమయంలో రికార్డ్ అయింది. రాత్రి 10 గంటల సమయానికి ఒకవైపు చీకటిగా ఉండటం, ఒకవైపు వెలుగు ఉండటం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే కదా. భూమిపైన వర్షం పడుతుంది, అది ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. వర్షం తెలియకుండా ఎవరుకుంటుంది? కానీ మీకు విషయం తెలుసా, సూర్యుడిపైన కూడా ఒకసారి వర్షం కురిసింది. ఒకవేళ వర్షం కురిసి ఉంటే ఆ వర్షం ఎలా ఉంటుంది? జూలై 19, 2012లో నాసా వాళ్ళు వాళ్ళ యొక్క సోలార్ డైనమిక్ అబ్జర్వేటరీ ఇన్స్ట్రుమెంట్ తో రికార్డ్ చేశారు. ఆ టైంలో సూర్యుడిపైన ఒక విస్ఫోటనం జరిగింది. అసలు కంప్లీట్ గా ఆ టైంలో ఏం జరిగిందో అదంతా వాళ్ళ ఇన్స్ట్రుమెంట్ లో రికార్డ్ అయింది. ఈ రెయిన్ ని కరోనల్ రెయిన్ అని పిలుస్తారు. మీరు ప్రస్తుతం వీడియోలో చూస్తున్నంత ఫాస్ట్ గా అయితే అక్కడ జరగలేదు, ఎందుకంటే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ లో ప్లాస్మా చాలా స్లోగా ఉంటుంది. నాసా ఇన్స్ట్రుమెంట్ 12 సెకండ్లు కలిగిన ఒక ఫ్రేమ్ ని రికార్డ్ చేసింది. అండ్ ఈ వీడియో 30 ఫ్రేమ్ పర్ సెకండ్ స్పీడ్ తో వెళ్తుంది. అంటే మీరు ఈ ఒక్క నిమిషంలో సూర్యుడి పైన 6 గంటల సేపు కురిసినటువంటి కరోనల్ రెయిన్ ని చూసేశారు. కొన్ని 100ల సంవత్సరాల క్రితం ఈ భూమిపైన జీవితం ఎలా ఉండేది అనే విషయం తెలుసుకోవడం కోసం ఇప్పటికీ ఎంతో మంది ఎన్నో విధాలుగా కష్టపడుతూనే ఉంటున్నారు. ఇలా తెలుసుకోవడాన్నే ప్యాలియంటాలజీ అని పిలుస్తారు. వీళ్ళు 100ల సంవత్సరాల క్రితం భూమిపైన జీవితం ఎలా ఉండేది అని తెలుసుకోవడం కోసం రీసెర్చ్ చేస్తూ ఉండగా వీళ్ళకి కొన్ని ప్రత్యేకమైన రాళ్లు కనిపించాయి. సాధారణంగా ఉండేటువంటి ఏదైనా ఒక రాయిని పగల కొడితే ఎలా ఉంటుంది లోపల? నార్మల్ గానే ఉంటుంది. కానీ ఈ రాళ్ళను పగల కొడితే ఎలా ఉంది అంటే ఒక ప్రత్యేకమైన డిజైన్ కలిగి ఉంది. ఈ రాళ్ళు వీళ్ళకి దొరికిన తర్వాత వీళ్ళు ఈ రాళ్లపైన ఇంకా రీసెర్చ్ చేయగా తెలిసింది ఏమిటంటే ఇవి సుమారు 150 మిలియన్ సంవత్సరాల క్రితం నుండి ఈ భూమిపైన ఉన్నాయి. అంటే డైనోసార్స్ పుట్టక ముందు నుంచి ఈ రాళ్ళు ఉన్నాయి. ఈ రాళ్లను పగలగొట్టగా లోపల ఉండే డిజైన్ కి కారణం ఏమిటనేది ఇప్పటికీ సరైన సమాధానం ఎవరి దగ్గర లేదు. కొంతమంది అనేది ఏమిటంటే బహుశా ఈ ఆకారంలో ఉండేటువంటి ఏదైనా ఒక ప్రాణి ఈ రాళ్ల మధ్యలో ఉండేదేమో అని అంటున్నారు, తప్ప సరైన సమాధానం ఎవరి దగ్గర లేదు. ఈస్ట్ ఆఫ్రికాలోని ఇథియోపియా అనే కంట్రీలో ధలూల్ అనే ఒక విలేజ్ ఉంది. జనరల్ గా ఏ విలేజ్ లో అయినా సరే, అంటే ఏ ఊర్లో అయినా సరే జనాలు ఉంటారు. కానీ ఈ ఊళ్ళో, ఈ విలేజ్ లో జనాలు ఉండడానికి అవకాశం ఉండదు. ఈ ప్లేస్ చూడడానికి చాలా అందంగా, అద్భుతంగా కనిపిస్తుంది. ఎవరైనా ఈ ప్లేస్ ని చూస్తే ఇక్కడికి వెళ్ళాలి అని అనిపిస్తుంది. కానీ నిజానికి ఇక్కడ ఎవ్వరు ఉండలేరు, ఎందుకంటే ఈ ఏరియా సీ లెవెల్ కంటే 130 మీటర్ల కిందకి ఉంటుంది. దీని కారణంగా ఇక్కడ ఎప్పుడు ప్రమాదకరమైన యాసిడ్స్ ఉంటాయి, ముఖ్యంగా సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంటుంది. సో అందుకే ఈ విలేజ్ లో ఎవ్వరు ఉండరు. ఫ్రెండ్స్, మీరు ప్రస్తుతం చూస్తున్న ఈ వీడియో ఫుటేజ్ ఎటువంటి సైన్స్ ఫిక్షన్ లో సీన్ కాదు. ఇది నమీబియాలో ఉన్నటువంటి నమీబ్ నౌక్లెఫ్ట్ నేషనల్ పార్క్ రియల్ ఫుటేజ్. ఈ పార్క్ లో నమీబియా ఎడారి కలిసి ఉంటుంది. చూడటానికి శాటిలైట్ డైరెక్ట్ గా ఇసుకపైన పడటంతో ఇసుక మెరుస్తూ ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి. ఇక్కడ స్పెషల్ ఏమిటంటే ఈ ఎండిపోయిన చెట్లు కారణంగా సన్లైట్ పడినప్పుడు ఈ ఏరియా మొత్తం నీడ ఉంటుంది. ఈ చెట్లు వెనకాల ఉండే ఇసుక అంతా ఎండగా ఉంటుంది. అంతేకాకుండా ఈ ఎండిపోయిన చెట్లు ఏవైతే ఉన్నాయో ఇవి సుమారు 500 నుండి 600 సంవత్సరాల క్రితం నాటి చెట్లు. కానీ చూడటానికి అందంగా సినిమా సెటప్ లా ఉంది కదా. మన ఇండియాలో ఉన్నటువంటి ఉత్తరాఖండ్ లో దేవ్ ప్రయాగ్ అనే ఒక టౌన్ ఉంది. ఈ టౌన్ చాలా ఫేమస్, ఎందుకో తెలుసా? భగీరథ మరియు అలకనంద అని పిలువబడే రెండు పవిత్రమైన నదులు ఇక్కడ కలుస్తాయి. పైకి ఈ నదులు కలిసినప్పుడు చూస్తే చాలా అద్భుతంగా కనిపిస్తుంది, ఎందుకంటే రెండు నదుల యొక్క కలర్ వేరుగా ఉంటుంది. ఇవి రెండు ఒక చోట కలుస్తుంటే నిజంగా చాలా బాగుంది కదా. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఎవరికైనా ఇక్కడికి వెళ్ళాలనిపించిందా? ఎవరికైనా అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. ఫ్రెండ్స్, ఒక పచ్చటి ఆకును వెలిగిస్తే ప్రమిదలో వెలిగించేటువంటి ఒత్తులాగా
యాకు వెలుగుతుంది అంటే ఎవరైనా నమ్ముతారా? బహుశా ఎవరు నమ్మలేరేమో. కానీ కర్ణాటకలో ఉన్నటువంటి యలందూరుకి దగ్గరలో ఉన్న బిలిగిరి రంగ ఏరియాలో ఒక చెట్టు ఉంటుంది. ఈ చెట్టును పాండవ చెట్టు అని కూడా పిలుస్తారు. ఈ చెట్టుకు ఉండేటువంటి ఆకులు ప్రమిదిలో ఉండేటువంటి ఒత్తు ఏ విధంగా వెలుగుతుందో అదే విధంగా వెలుగుతుంది. ప్రమిదిలో వెలిగించేటువంటి ఒత్తుకు ఏ విధంగా అయితే నూను లేదంటే నెయ్యి గాని పోస్తారు, అదే విధంగా ఈ చెట్టు ఆకులకు కూడా నెయ్యి గాని నూనె గాని పోసి వెలిగిస్తే ఒత్తులాగా వెలుగుతూ ఉంటుంది. పూర్వం కొన్ని ప్లేసెస్ లో దీపాలు వెలిగించడం కోసం ఈ ఆకుల్నే ఉపయోగించేవారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.